भारत रत्न डाक्टर बीआर अंबेडकर् 65वें वर्धंति पुरस्कुनी काकीनाड इंद्रपालेम मंत्रकूडलि वद्द उन्न आयन विग्रहानिकि राष्ट्र सांघिक संक्षेम शाख मंत्री पिनिपे विश्वरूप पूलमाल वेसि घन निवाळुलर्पिंचारु। ఈ కార్యక్రమంలో శాస్త్రమండలి సభ్యులు రవీంద్ర బాబు, జిల్లా కలెక్టర్ శ్రీ హరికిరణ్, జిల్లా పరిషత్ చైర్మన్ విప్రతి వేణుగోపాలరావు, జాయింట్ కలెక్టర్లు కీర్తి చేకూరి, ఏ భార్గవతేజ, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లి రాజబాబు తదితరులు పాల్గొన్నారు। ప్రపంచ మేధావి స్త్రీ దాస్య విమోచకుడు భారతదేశ ముద్దుబిడ్డనొటి डॉक्टर बाबा साहेब अंबेडकर गारी 65वें वर्धंति सदर्भंग उदय ना भारत देश का प्रपंचव्याप्त आ महानीय की घन निवा तूर्पगोदावरी जिले में काकीनाडा महानीय की घन निवा आ महानीय भारत देशा सेवल की गुर्ति आ महानीय सेवलो भारत देश राज अच्छी अन्नी वर्ग प्रजा हकल कोसम सांघिक असमान कोसम अदे विधा आर्थिक असमान कोसम पीड़ित ताड़ित बलहन वर्ग कोसम अहर्निश कृषि आ महानीय की घन निवास्तू भारत देश उन्नवरकू డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి సేవల్ని ఎప్పుడూ కూడా కొనియాడతారని తెలుసుకుంటూ ఆ మహానీయుని కనంగా నివాళులర్పించుకుంటున్నాం। ఎమ్మెల్సీ శాఖ మార్చిలు శ్రీ పినిపే విశ్వరూప్ గారి ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ జంక్షన్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది। సో మీ అందరికీ తెలుసు అంబేద్కర్ గారి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఈ దేశానికి ఎప్పుడు చరిత్రలో నిలిచిపోయే కాంట్రిబ్యూషన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే మన వైవిధ్యమైన భారతదేశానికి కొన్ని తరాలకు ఉండిపోయే విధంగా కాన్స్టిట్యూషన్ ని ఆయన రాసి ఆ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేసి మనకి కాన్స్టిట్యూషన్ అందించడం జరిగింది। మన కాన్స్టిట్యూషన్ ఎన్ని రోజులు అయితే భారతదేశంలో ఉంటాదో అంబేద్కర్ గారు అన్ని రోజులు అంతవరకు కూడా చిరస్మరణీయులుగా ఉంటారు। ప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాలకు చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది। సో దాంట్లో అందరూ భాగస్వాములు కావాలి। సో సమాజంలో అసమానతలు లేకుండా ఉండాలి అన్న జాలంతో ఆ ఒక స్ఫూర్తితో అంబేద్కర్ గారు ఏ స్ఫూర్తితో అయితే రాజ్యాంగాన్ని నిర్మించారో మనం అందరం కూడా అట్లాంటి సమాజం కోసం పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను। సమానమే అన్న ఏకైక ఒక స్లోగన్ పట్టుకొని ప్రపంచాన్ని మొత్తానికి కూడా వరల్డ్ లో ఇంటెలెక్చువల్ గా పేరు పొందిన డాక్టర్ బాబా సాహెబ్ గారి వర్ధంతి ఈ రోజు కాకినాడలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది। వర్ధంతి వాళ్ళందరికీ వాయనికి నివాళులు అర్పించవలసిన రోజు కానీ ఆయన గుర్తించుకుంటూ సమాజంలో ఎన్నో అవకతవకలు ఎన్నో అసమానతలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఆర్థిక సమస్యలు కూడా చాలా ఉన్నాయి। వాటన్నిటికీ కూడా అంబేద్కర్ ఒక దళితుల గురించే కాకుండా అందరికీ కూడా సమాధానం చెప్పాడు। ఆయన చదివితే మనం ఎంతో పుణ్యం వస్తది మనకి ఎంతో జ్ఞానం కూడా వస్తది అన్నది మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను।